1964లో నాటి జిల్లా కలెక్టర్ బిఎన్ రామన్ గారి ఆధ్వర్యం లోపల మరి కామారెడ్డి ఒక ఎడ్యుకేషన్ హబ్ గా కావాలని ఒక సదుద్దేశం తోటి నాడు కామారెడ్డి డివిజన్ లోని రైతుల సహకారంతో కామారెడ్డి డిగ్రీ కళాశాల నిర్మాణంతో పాటు 269 ఎకరాలను సేకరించడం జరిగింది. కానీ దౌర్భాగ్యవశాత్తు కామారెడ్డి జిల్లాగా ఆవిర్భవించి కామారెడ్డికి కామారెడ్డి కళాశాల పూర్వ విద్యార్థి కలెక్టర్ గా వచ్చిన ఈ సందర్భంలోనైనా సరే సమస్య పరిష్కారమై కళాశాల పేర స్థలాలు రిజిస్ట్రేషన్ అయ్యి ఈ రోజు ఎంతో అభివృద్ధి సాధించాల్సిన ఈ తరుణం లోపల కళాశాల పేర స్థలాలు రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులు కోట్ల రూపాయలు కోల్పోవాల్సిన పరిస్థితి, ఈరోజు అటానమస్ అయ్యే అవకాశాన్ని కూడా కోల్పోతున్న పరిస్థితి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ విషయం లోపల గతం లోపల ఎన్నో హామీలు ఇచ్చినా నేటికి ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. దయచేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా సరే సమావేశాలను పక్కన పెట్టి ఈరోజు కళాశాల పేర స్థలం రిజిస్ట్రేషన్ అయ్యేందుకు కావాల్సిన చర్యలు తీసుకొని కామెడీ విద్యార్థి లోకానికి న్యాయం చేస్తారని మేము ఆశిస్తా ఉన్నాం.